Hello and welcome to my channel. Iroju na video lo avakai pachadi tayari vidhanam chupistanu. Intaku mundu rojullo ante samacharaniki okka sari pettukune vallu avakai pachadi ante ippudu ala kaadandi. Pachadi mamulikayalu ante summer lo andaru pachadi petteskuntaru kadandi. Maaku own thottlu unnayi andulo ippudu mamulikayalu malli second trip kaasayandi. Maa thottlo tella gulabilu anni rakal kayalu unnayandi. Maa thottamali ఆకాయలు కోసి మా వారు వెళ్ళారు తోటకి మామిడికాయలు తీసుకురావటానికి అక్కడే శుభ్రంగా కడిగి వాటిని తుడిచి ఆరబెట్టి మొక్కలు కొట్టి ఇంటికి తీసుకొచ్చారండి ఒక క్యాన్లో పెట్టుకొని ఈ సీజన్లో కాసే మామిడికాయల్ని పునాసకాయలు అంటారండి సమ్మర్లో కాసిన విధంగానే ఉంటాయి సేమ్ చూడండి అదే సైజులో అలానే ఉన్నాయి మొత్తం కడిగి తుడిచి ఆరబెడుతున్నాడు మా తోటమాలి ఎప్పుడు కత్తి అక్కడే ఉంటుందండి మేము వెళ్ళి అక్కడే ఫ్రెష్గా కోసి మా తోటలోనే అలా ముక్కలు కొట్టించుకొని ఇంటికి తీసుకొచ్చుకొని కారము అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము తీసుకురాగానే క్లీన్ చేసుకొని ఆ ముక్కల్ని పచ్చడి రెడీ చేసేసుకుంటామండి నేను ఆల్రెడీ ఇంతకుముందు పచ్చడి పెట్టేసుకున్నానండి అప్పటికి నేను ఛానల్ పెట్టుకోలేదు ఇప్పుడు మనకి ఛానల్లో చూపించడం కోసమనే 1 కేజీ పచ్చడి చేసి చూపిస్తున్నాను అట్ని శుభ్రంగా అలా బ్లాక్ గా ఉంటాయి కదండి ఆ పైన ఉన్న పొలుసు తీసేసేయాలి పల్చగా ఉంటుంది కదా ఆ పొర తీసేసేయాలి టెంక్ మీద అలా క్లీన్ చేసుకొని మొత్తం ముక్కల్ని పక్క నుంచి చేసుకున్నాక నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ బౌల్ లో వేసేసుకున్నాం కదండి కేజీ ముక్కల్ని కేజీకి ఈ గ్లాస్ కొల్తండి ఆ గ్లాస్ తో గ్లాస్ ఆవు పిండి వేసుకొని ఇంకా కొంచెం అండి పావు గ్లాస్ కూడా ఉండదు కొద్దిగా వేసాను ఇప్పుడు salt ఆ గ్లాస్ వేస్తే సరిపోతుందండి మీకు నేను కొంచెం ఉప్పు ఎక్కువగా తింటాము ఇంకొంచెం వేసుకున్నాము సేమ్ ఆవ పిండి లాగే మీరు ఇష్టం ఉంటే ఆ కొంచెం వేసుకోండి లేకపోతే మానేసేయండి మెంతి పిండి జస్ట్ ఒక స్పూన్ మాత్రమే వేసాను కారం కూడా సేమ్ ఒక గ్లాస్ వేసి ఇంకా కొంచెం వేసానండి ఆవ పిండి వేసిన కొలత లాగే వేసాను ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత వెల్లుల్లి రేకలండి ఒక రెండు పాయలు ఒలుచుకొని వేసేసాను కొంచెం పచ్చడే కాబట్టి ముందుగా ఇవన్నిటిని బాగా ముక్కలకి పట్టేలాగా అలా కలిపేసుకోవాలి చూడండి తాజాగా ఉన్నాయి కదండి అలా తోటలో తుంపుకొని కట్ చేయించుకొని తెచ్చిన కాయలు అయ్యేసరికి చాలా బాగున్నాయి ఇప్పుడు నూనె పోసుకోవాలి పప్పు నూనె అండి నువ్వుల నూనె పప్పు నూనె అంటారు అలా ఆ గ్లాస్ తోటి రెండు గ్లాసులు పోసి పెట్టేసుకోవాలి రెండు గ్లాసులు ఇప్పుడు పోసుకున్నాం కదండి ఇంకా 1 1/2 గ్లాస్ దాకా తెల్లవారి పోసాను నేను ఎందుకంటే ఆ ముక్కలకి లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం పట్టి పైకి తేలుతుందండి చూసుకొని మళ్ళీ నూనె పోసుకోవాలి టోటల్ గా కొలతలు వచ్చేసి నూనె వచ్చేసి 1/2 కిలో పడుతుందండి కేజీకి ఆవు పిండి 150 గ్రాములు కారం 150 గ్రాములు మెంతి పిండి కొంచెం చిన్న కప్పు చిన్న ఉల్లిపాయ రేకలు మన ఇష్టమండి ఇలా కలిపి 1-2 గంటలు ఉంచిన తర్వాత మిగిలిన నూనె కూడా పోసేసి ఉంచితే తెల్లవారితే పచ్చడి ఇలా రెడీ అయ్యిందండి ఇప్పుడు ఒక గాజు సీసాల పెట్టుకొని 3వ రోజు నుంచి పచ్చడి వాడుకోవచ్చుండి చాలా బాగుంటుంది చూడండి ఎంత సింపుల్ గా ఆవకాయ పచ్చడి ఎలా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఈ పచ్చడిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కూడా ఒకసారి చూసుకోండి నేను చెప్పిన కొలతల ప్రకారం అయితే ఉప్పు సరిపోతుందండి కరెక్ట్ గా ఇంకేం అవసరం ఉండదు నేను పెట్టిన ఆవకాయ పచ్చడి మీరు ట్రై చేయండి నచ్చితే కామెంట్ లో చెప్పండి తాజా కాయలు కాబట్టి చాలా బాగా వచ్చిందండి పచ్చడి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి